తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం నా చిన్నప్పుడు చూసిన బాస్ పాట అసలు నేను ప్రొడ్యూసర్ అవడమే 8వ వింత నా ఫంక్షన్ కి బాస్ రావడం 10వ వింత 9వ మర్చిపోయా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా దైవం మెగా స్టార్ బాస్ కి నా తోటి మెగా అభిమానులందరికి चुटपाने चिरंजीव गारिमा चिरंजीव गुडिस्टा बास लाइफ इच्छा इपड़ सकर अंत मन के चवरला मशि ने नमीते आये इंस्पिरेशन ऐसा फैन एलूर बैनर कट्टुकुने अभिमानी बैनर स्थापించగలడా अने दानिकी एसके एग्जांपल बैनर्स मीद कोटेशन रासानु टाक लेकुंडा टाउन रिकार्डुलु डिवाइड टाक तो डिस्ट्रिक्ट रिकार्डुलु సైలెంట్ టాక్ తో స్టేట్ రికార్డులు సాధించే సత్త ఒక్క మెగా స్టార్ కే సొంతం నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటంటే మెగా స్టార్ నేను చేసిన అచీవ్మెంట్ ఏంటంటే మెగా స్టార్ అంటే నాకేం తెలియదు ఇంట్లో చెప్పేవాడిని నా చదువు అయిపోయాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేవాడిని వాళ్ళు నన్ను ఒక పిచ్చోళ్ళలా చూసేవాళ్ళు ఏంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అలాగే వచ్చా కొన్ని పదాలు ఆర్డర్ లో అటు ఇటు అవుతాయి కానీ బ్రో అంటే బాస్ మా ఫంక్షన్ రావడం ఏంటి అంటే అటు పక్క బ్రో ఉంది ఇటు పక్క బోలా శంకర్ ఉంది అయినా సరే మధ్యలో ఆయన స్పేస్ తీసుకుని ఒక అభిమాని ఫంక్షన్ కి వచ్చారంటే అది మెగా స్టార్ అంటే చాలా మంది అంటారు బాస్ అంటే ఏంటి బాస్ అంటే బాక్స్ ఆఫీస్ కి బాసా ఇండస్ట్రీ కి బాసా అని बास अंटे मंचितनानिकी बास इंस्पिरेशन की बास एस्पिरेंट की बास चीकटलो मग्गुतुन्न ओक जनरेशन की इंस्पिरेशन अने टार्च चेसिन टार्च बेरर मेगा स्टार अंटे इंडस्ट्री डब्बुलुन्नोळ्ळे कादु सोम्मुलुन्नोळ्ळे कादु दम्मुलुन्नोळ्ळे कादु ओक अट्टडुगु అట్టడుగు అభిమాని ఒక అట్టడుగు మనిషి కూడా ఇక్కడ జెండా ఎగరేయగలడు అనే ఇన్స్పిరేషన్ ఒక జనరేషన్ కి ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ మెగా స్టార్ ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు సీఎం ల మారుండొచ్చు పిఎం ల మారుండొచ్చు ప్రెసిడెంట్ మారుండొచ్చు But inspiration and boss patra only one mega star. Endukante elections lo kuda
కొంతమందికి 30% 33% 40% వస్తాయి బట్ 100% హౌస్ఫుల్ అనేది ఓన్లీ మెగా స్టార్ మాత్రమే ఈరోజు బేబీ బేబీ 2 వీక్స్ లో 75 crores కలెక్ట్ నాకు ఎంతటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే నేనే అడ్వాన్సులు ఇచ్చిన ప్రొడ్యూసర్ని కాదు అడ్వాన్స్గా ఆలోచించి నా ఫ్రెండ్ ఒకడు మంచి టాలెంట్ ఉంది వీడు ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మిన 23 సంవత్సరాల క్రితం నమ్మిన నా సాయి రాజేష్ ఈజ్ మెగా ఫ్యాన్ తను నెల్లూరులో ఉండేవాడు నేలూరులో ఉండేవాళ్ళం అంటే మాకు ఇండస్ట్రీకి రావాలంటే మేమందరం చాలా మా నాన్నకు రైల్వేలో పనిచేసేవాళ్ళు వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయీ మేమందరం కూడా ఇండస్ట్రీకి రావాలంటే మాకు అంటే మాలాట వాళ్ళు కూడా ఇండస్ట్రీకి రావచ్చా ఆ రైలు ఎక్కచ్చా అనే దానికి ఒకే ఒక ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే సార్ మీరు లేకపోతే చాలా జనరేషన్ లేదు సార్ అంటే ఒక జనరేషన్కి అంటే ఇండస్ట్రీకే కాదు సార్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక టెన్నిస్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ అవ్వచ్చు ఎంతోమందికి కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు పైకి ఆలోచించచ్చు ఆకాశం వైపు చూడొచ్చు అనే దానికి ఉత్ప్రేరకం ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ మీరు లేకపోతే నాలాట వాళ్ళు కాదు చాలామంది కూడా అరే మనం పైకి చూడకూడదు ఇలాగే నేల చూస్తూ బతకాలి అనేది నేల చూస్తే బతకాలి అనే వ్యక్తులకు కూడా ఆకాశం వైపు చూడగలం అనే ఆశని ఆశయాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక నెంబర్ 1 ఇంకో నెంబర్ 1 క్రియేట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక నెంబర్ 1 ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1, 2, 3, 4 అన్ని నెంబర్లు క్రియేట్ చేయగలిగారు ఎందుకంటే మీరు వేరు సార్ మీరు వ్యక్తిగా వేరు మీ వ్యక్తిత్వం వేరు చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అని ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అని ఎప్పుడన్నా మీరు అనుకున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అర్థమైపోద్ది ఎవరికైనా ఇలా కళ్ళు మూసుకుని గుండె మీద చేయబోకుంటుంటే ఆ హార్ట్ బీట్లోంచి వచ్చే ఫస్ట్ పదం మెగాస్టార్ చిరంజీవి గారు సార్ అలాగి సార్ అంటే ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ల బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకుని ఆ హౌస్ఫుల్ రోడ్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరు ఎదిగి చూపించగలరు అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు ఒక ప్యాన్ ఇండియా దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ని ఇచ్చారు మాకు అలాగే సార్ మాకు ఒక వెళుతుంది ఫ్యాన్స్గా కొన్ని ఓపెన్ అయిపోతా బ్రదర్స్ ఓకే కదా నేను జర్నలిస్ట్గా పనిచేశా కొన్నాళ్ళు బాస్ అంటే మంచితనం ఎందుకంటే బాస్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు ఒక బెకే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు వాళ్ళని కూడా ఆయన ఏం అనరు అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్ ఎందుకంటే బాస్ని కమెంట్ చేస్తారు మన ఫ్యామిలీని కమెంట్ చేస్తారు బాస్ వచ్చి సైలెంట్గా ఫోటో దిగేస్తారు నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంక్ను కూడా కొంతమంది కమెంట్ చేశారు 5 ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాటి గుండె రగిలిపోయిన వాళ్ళకి బ్లడ్ బాయిల్ పోయిన వాళ్ళకి ఏంటిది
అంటే మనకు మీడియా లేదు. బాస్ ఇంట్లో రేడియో ఉందా కానీ ఆయన ఇంట్లో మీడియా లేదు. అందుకే బాస్ మీద ఏదైనా నీటి వస్తే బ్రేకింగ్ వస్తుంది, బాస్ మంచి పదం చేస్తే స్క్రోలింగ్ వస్తుంది. రోజులు మారాయి బాస్, సోషల్ మీడియా వచ్చింది, ఫ్యాన్స్ అందరం ఎడ్యుకేట్ అయ్యాం, ట్వీట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు. తన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్బుక్ ఫేస్ వాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా? ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్? సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ ట్రాకులు ఎవరున్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరు వేరు సార్. అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా ప్యాన్ సౌత్ అని, మీరు ప్యాన్ గ్లోబల్ సార్. అంటార్కిటికాలోకి వెళ్ళినా ఒక మెగాభిమాని జెండా ఎగరేస్తుంటాడు. ఏంటంటే అది బాస్ గొప్పతనం. ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటని. ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదో, బాస్కి కూడా తన పవర్ ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరు, ఆయన రీచ్ ఏంటి అన్నది తెలియదు. అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరూ గట్టిగా ఓవేస్తారు. నేను మొన్న తిరుపతి మెట్లెక్కుతున్నాను, ఎక్కుతుంటే నాకింకా 40 టచ్ అవ్వాలా, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ బోలా శంకర్లో బాస్ టెస్ట్ చూస్తుంటే మైండ్ మెట్లెక్కిపోతుంది. అంటే ఏజ్ ఇస్ ద నెంబర్ బట్ బాస్ క్రేజ్ అనదర్ లెవెల్. సార్ ఆ ఏజ్లో మేము నడకపోవచ్చు బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. లవ్ యూ సార్, మీరు వేరే లెవెల్ సార్. ఒకటి ఇంపార్టెంట్ విషయం రాసుకున్నా మర్చిపోతాను. ఇప్పుడు మన ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేసుకుంటుంటాం, కానీ బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే రాత్రి 2 ఇంట్లోంచి బయటకు వచ్చి 4 షో పడుద్దంటే 3 చొక్కాలు తెచ్చుకునేవాడిని. ఎందుకంటే 4 షోలు చూడాలంటే ఆ లైన్లో నించుంటే చొక్కాలు గ్యారంటీగా చిరిగిపోతాయి కాబట్టి 3 చొక్కాలు చిరిగిపోతాయి అని చెప్పి 3 చొక్కాలు తిరగబడి ఆ రోజు 4-5 షోలు చూసుకుని నైట్ ఇంటికి వెళ్ళేవాడిని. అది బిగ్ బాస్ క్రేజ్ అంటే. ఎందుకంటే కొన్ని జనరేషన్ తెలియదు సార్, అందుకే చెప్తుంటా బాస్ రా బచ్చా. సార్ నేను ఇండస్ట్రీలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే నేను చదువుకున్న డిగ్రీ సార్. ఎప్పటికైనా బాస్ దగ్గర వెళ్ళిపోవాలి. బాస్ ఫ్యాన్స్ అంటే అందరూ అలా ఇలా అనుకుంటున్నారు, బాస్ పేరు నిలబెట్టాలి అని చెప్పి నేను ఒక సినిమా తీయ నేను అంత కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, తర్వాత కో ప్రొడ్యూసర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదిగింది. ఏంటంటే ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు, బ్యానర్లు పెట్టేవాళ్ళు అని చెప్పి మీలో ఒకటిగా నిరూపించుకోవాలని ఈరోజు నేను వచ్చా. కొంతమంది అంటుంటారు ఎందుకు నువ్వు మెగా బాస్ అంటే సక్సెస్ వచ్చాక అది తగ్గించే నువ్వు ఇండస్ట్రీతో పనిచేయాలి అని. శ్రీరామం అంటే పానకం, బాస్ని చూస్తే నాకు పోనకం. అంటే మొన్నప్పుడు ఐటల్ స్టార్ ఒక మాట చెప్పారు అల్లర్జున్, కట్టే కాలే వరకు బాస్ ఫ్యాన్ అని. అలాగా సక్సెస్ వస్తే ఒక మాట, సక్సెస్ రాకపోతే ఒక మాట చెప్పను. నాకు సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఇండస్ట్రీ ఊపిరి పీలుస్తున్నాను అంటే దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ మీరనే పర్సనాలిటీ లేకపోతే నేనే కాదు నాలాంటి జనరేషన్స్ లేదు. ఒక సాయి రాజేష్ లేడు, నేను లేను, ఎవరు ఒక మారుతి లేడు, ఎవరు జనరేషన్స్ లేవు సార్. థ్యాంక్ యూ సార్.
ఒక సాధారణుడు కూడా ఐ లవ్ మెగా పోస్టర్ ఒక సాధారణుడు కూడా ఇండస్ట్రీ అనేది కళ అయితే ఒక సాధారణుడు కూడా కళని కలగనచ్చు అని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన పాద పద్మాలకి థాంక్యూ సార్ అలాగే విజయ దేవరకొండ గారితో టాక్సీ వాలా అనే ఒక సూపర్ హిట్ చేశాను ఆనంద్ దేవరకొండ గారితో బేబీ అనే హిట్ చేశాను నన్నందరూ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు వర్ధన్ గారు మాధవి గారు ఎస్కేన్ దేవరకొండ అన్నారు నాకు ఇద్దరు హీరోల్ని నాకు ఇచ్చిన మీకు చాలా రుణపడి ఉంటానమ్మా అలాగే నా స్నేహితుడు నాకు ఇంత హిట్ ఇచ్చిన రాజేష్ ఐ లవ్ యూ ఎందుకంటే బాస్ ముందు నేను ఈరోజు ఇంత సగరంగా మాట్లాడగలను ఎప్పుడూ అనుకోలేదు వేరే వ్యవహారం చేస్తున్నా వాళ్ళ సినిమాలకు ముందు మాట్లాడేయాలనుకునేవాడిని నన్ను బాస్ ముందు నిలబెట్టి మనకు అభిమానులుగా సాధించామంటే ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది నాకు తెలీదు బాస్ ఈరోజు వచ్చాడు ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ నేను చచ్చినా చచ్చి పుట్టినా కూడా మెగాస్టార్ అభిమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ బాస్